ఎల్ఈడి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు అలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడడం చందు గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. చందు గారు, నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ లడ్డూ తయారీ జంతువుల కొవ్వుతో తయారు చేశారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పవిత్రత మాకు తెలుసు కాబట్టి స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం, అలాంటి దుర్మార్గమైనటువంటి పనులు వారి హయాంలో జరిగాయని చెప్పారు. భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి సార్ గతంలో జరిగిన పనికి సంబంధించి. ఎట్లా చూస్తారు ఈ కామెంట్ని? డెఫినెట్గా ఒక రకంగా ఆయనకున్న 4 దశాబ్దాల అనుభవంలో 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆయన ఆధారం లేకుండా మాట్లాడాడని అనుకోవట్లే. ఏదో మొత్తానికి ఆయన తునికి కొలతలు కావచ్చు, విజిలెన్స్ రిపోర్ట్లు కావచ్చు, గత ప్రభుత్వం చేసిన తప్పులు, నాసిరకం వస్తువులు వాడారు, తిరుమల పవిత్రతను భంగం కలిగించారు అనే పాయింట్లో ఆయన చెప్పాడు నిన్న. దానికి ఒక రకంగా ఇప్పుడు తిరుమల అంటే ప్రపంచంలో అత్యంత ఆధ్యాత్మికమైన నగరం, పరమ పవిత్రకి నిదర్శనం. వాటికన్ సిటీ తర్వాత అంత అత్యధిక ఆదాయం వచ్చేది కూడా, భక్తులు కూడా అట్లే వస్తుంటారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమలలో ఇలా జరిగిందంటే అన్నిమత ప్రచారం, గత 5 సంవత్సరాలు అన్నిమత ప్రచారం చాలాసార్లు ఆరోపణలు వచ్చినాయి. తర్వాత ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు తన శ్రీమతి గారితో కలిసి పట్టు వస్త్రాలు కూడా సమర్పించిన దాఖలాలు లేవు. ఆర్టిఫిషియల్గా అన్నీ కూడా సెట్టింగ్ వేసుకొని తాడేపల్లి ప్యాలెస్లో చేశారు తప్పితే ఏ రోజు వెళ్ళాలి. ఎందుకంటే తను క్రిస్టియానిటీ తీసుకున్నాడు కాబట్టి కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ శారదాపీఠ అధిపతితో మరి ఆ రోజున హిందూ మతం స్వీకరించినట్టుగా మనం కూడా చూసాం. మరి ఏదేమైనా కానీ దాడులు కూడా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 165 దాడులు జరిగింది దేవాలయాల మీద. అంతర్వేదుల రథం కూడా దగ్ధం చేశారు. ఇవన్నీ పరిణామాల్లో నిన్న మాట్లాడిన మాటకి అప్పుడు పనిచేసిన చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఘాటుగా స్పందించాడు. తన ట్వీట్ ద్వారా ఏంటి 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారు, ఇంత నీచంగా మాట్లాడతారు అనుకోలేదు చంద్రబాబు నాయుడు గారని సుబ్బారెడ్డి గారు దీనికోసం ఎక్కడైనా ప్రమాణం చేస్తా అన్నాడే. కానీ గత 5 సంవత్సరాల్లో నాసిరకం వాడామనే వాడలేదనే మాట చెప్పలే, క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు చాలా ఆరోపణలు, అప్పుడు ధర్మారెడ్డి గారు యువగా జయువుగా పనిచేసిన ధర్మారెడ్డి అనేక ఆరోపణలు, తర్వాత పరాకమంలో డబ్బుల విషయంలో అవకతవకలు జరిగినాయండి, చివరికి పీఠాధిపతుల్లో పీఠాలకి ఎక్కువగా స్థలాలకి కేటాయించాలి, రకరకాల జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, అక్కడ తిరుమలలో జరుగుతున్న వాటి మీద అనేక రకాల ఇది మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఈ సమయంలో నిన్న ఉన్నట్టుండండి 100 రోజుల పరిపాలన మీద రివ్యూ మీటింగ్ లో భాగంగా ఆయన మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేసింది. మనం కూడా వలిగారు మీరైనా నేనైనా మనం తిరుపతి వెళ్తూ ఉంటాం, మన ఫ్యామిలీతో వెళ్తూ ఉంటాం, మన ఇష్ట ప్రకారం వెళ్తాం. వెళ్తే ఎక్కడ తెలియని ఆధ్యాత్మిక ఇది అక్కడ ఉట్టిపడుతుంది, మన సమస్యల పరిష్కారం దొరుకుతున్న ఉద్దేశంతో వెళ్తాం. అటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా మనం జంతువుల ఇదితో కొవ్వుతో చేసింది, నాణ్యమైన నాసిరకం వాడారు, నాణ్యమైన నెయ్యి వాడలేదు, మేము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామంటే తర్వాత ఉచితంగా భోజనం చేసే దాంట్లో కూడా ఉంటుంది. అవి మరి ఏం చేసినట్టు ఏం ఆయిల్స్ వాడారనే ఆందోళన కలిగింది కదా. ఒక రకంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి. దానికి మరి ఏ విధంగా ఆయన చెప్పాడో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలు చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారి మీద కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా. ఆరోపణలు చేసినప్పుడు చెప్పాలి, ప్రతిపక్షం అంత ఘాటుగా స్పందించింది వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు. ఏదేమన్నా కానండి ఇది ఎవరు కూడా హర్షించరు. ఈ తప్పుని ఎందుకు జరిగిందనేది రెక్టిఫై చేయాలా, ఒకవేళ ఆరోపణలను నిజమని భావిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసి దానికి కారణమైన వ్యక్తులందరూ కూడా ప్రజాకోర్టులో పెట్టాలి, వాళ్ళు కఠిన శిక్షణ పడేది చేయాలి కదండి. అంటే ఇక్కడ సార్ కొంతమంది భక్తులు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్య మతస్థుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా హిందూ దేవాలయాల పరిరక్షణకు, హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆ ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడే ఉద్దేశం గతంలో ఎప్పుడూ లేదు, అసలు పూర్తిగా గాలి కుదిలేశాడు. ఇంకో విషయం చెప్పాలంటే వాళ్ళకి ఆ ఆలయాల ద్వారా వచ్చే ఆదాయం మీద కన్నుంది కానీ భక్తుల మనోభావాలు కాపాడే విషయంలో లేదు అని చెప్పి అంటున్నారు, ఏమంటారు? కరెక్టే కదా. ఇప్పుడు విశాఖపట్నంలో చూసుకుంటే చాలాక అన్యాక్రాంతం అయిపోయినాయి భూములు, ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా 3 సంవత్సరాలు 1 సంవత్సరాలు 99 ఇయర్స్ లీజ్కి ఇచ్చారు. ఎవరిదండి అవన్నీ కూడా?
కరెక్ట్ కాదు కదా. మీరున్నట్టు వలి గారు చాలా సంఘటనలు 165 సంఘటనలు జరిగిన దేవాలయం మీద దాడులు. అంతర్వేదులు రథం దగ్గర చేయటమేంటి, అక్కడ స్వామివారి మెడకు కోసేటువంటి, చివరికి ఎవరు చేశారంటే ఓ పిచ్చోడు చేశాడు అని చెప్పేసి కేసు క్లోజ్ చేయటం, ఇవన్నీ ఏంటంటే ఇది కాదు కోరుకున్నది. అంటే హిందూ క్రైస్తవులు ముస్లిమ్స్ అన్నదమ్ముల్లాగా ఉంటామండి, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా. ఎందుకంటే మన జీవితంలో చిన్నప్పటి నుంచి మన స్నేహితులు ఉంటారు, చదువుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు, వాళ్ళకి పండగలు అనుకుంటారు, రంజాన్ క్యారేజ్ ఇంటికి పంపిస్తారు, బిర్యానీలు అంటే హిందువుల పండుగలు అప్పుడు సంక్రాంతి పిలుస్తారు, క్రిస్టియానిటీ అప్పుడు చర్చికి డిసెంబర్ 15 క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటాం, అన్నీ బాగుంటాయి. ఈ సమయంలో ఇలాంటివి ఏంటంటే అన్ని మతం ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాలు జరిగిన మాట వాస్తవమే, అది కాదని లేనిది. ఇప్పుడు ఇదేంటి, ఇది ఒక రకంగా ఇతర వాళ్ళు ప్రలోభాలు పెట్టి ఈ విధంగా మత మార్పిడి చేయటం అంటారు దాన్ని. తర్వాత దేవాలయాల పట్ల ఏ దేవుడైనా ఒకటే అనేది, సర్వమత సౌభ్రాతత్వం ఒకటే అనే భావన ప్రజల్లో ఉన్న ఈ సమయంలో కులాల మధ్య మతాల మధ్య వేరియేషన్ తీసుకొచ్చినట్టే గత ప్రభుత్వం కనబడుతుంది. ఈయన్ని ఒక ఎత్తు అయితే గత 5 సంవత్సరాల్లో, ఇప్పుడు ఈయన ఆరోపించింది ఒక ఎత్తు, చాలా తీవ్రమైన ఆరోపణ. అంటే సార్ ఇప్పుడు ఈవో గారు కావచ్చు, ఆ ఈవో కింద ఉన్న అధికారులు, అంటే ఎలాంటి పరిరక్షణ లేదా, లడ్డూ తయారైనది చాలా పవిత్రంగా చూస్తాం కాబట్టి ఆ తయారీలు అసలు ఏం వాడుతున్నారు, ఎలాంటి నెయ్యి వాడుతున్నారు, అసలు నెయ్యి లేకుండా ఇంకేమన్నా వాడుతున్నారా, ఈ పర్యవేక్షణ ఉంటుంది కదా, డెఫినెట్గా పర్యవేక్షణ ఉండాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి అనేది పరమ పవిత్రమైన, మరి ఎంత దారుణం జరుగుతున్నప్పుడు అసలు ఎందుకు వెలుగులోకి రాలేదు? అదే కదా, గత 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వెలుగులోకి రాలేదా, లేకపోతే ఈయన వచ్చిన తర్వాత ఆలోచించి ఎంక్వైరీ చేస్తే ఇలా జరిగిందని చెప్పి తెలిసిందా? ఏమైనా ఒకవేళ తెలిసి ఉంటే కనుక ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఉన్న ఆరోపణ చేసిన ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఒకవేళ తప్పు చేస్తే ఎంత టైం శిక్షించాల్సిందే, దానికి రైతుకు బాధ్యత నుంచి జేఈఓ కావచ్చు, ఈఓ కావచ్చు, శిక్షలు చైర్మన్గా చేసిన వాళ్ళు కూడా, చైర్మన్తో పాటు బోర్డు మెంబర్స్ కూడా దీంట్లో ఉంటారు, గత ప్రభుత్వం చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి ఇట్లా గనక ఆయన చేసిన ఆరోపణలే గనక నిజమైతే డెఫినెట్గా ఎంత పెద్ద తలకాయ ఉన్నా వాళ్ళు శిక్ష పడాల్సిందే. ఎందుకంటే పరమపవిత్రం దేవుడితో పెట్టుకోకూడదు. అందులో మనం చూసాం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అలిపిరిలో ఆయన బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు నేను ఆయన దైవంలో బతికానని చెప్పేసి ప్రమాణ స్వీకారం ముందే పోయి దర్శించుకుని వచ్చాడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ అటువంటిది శేషాచల కొండలో ఉన్న ఏడుకొండల వాడి దగ్గర ఆయనకిచ్చే నైవేద్యం ఆ లడ్డు కోసం ఎదురు చూస్తారు సార్. వెళ్ళి ఆ లడ్డు టేస్ట్ ఇంకెక్కడ పేటెంట్ తిరుమల ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దొరకదు, అంత నాణ్యమైనది, అంత అన్ని రకాల దాంట్లో జీడిపప్పు వేస్తారు, అన్నీ కూడా పట్టుకేస్తారు, చక్కగా ఉంటుంది. ఎవరు తయారు చేయాలన్నా వాళ్ళు వల్ల కాదు. అటువంటి ఇది మనం వెళ్ళినప్పుడు మన బంధువులతో పాటు మన ఫ్రెండ్స్ కూడా తేవటానికి లడ్డులు తీసుకొస్తాం. ఇప్పుడు ఈయన చెప్పిన ఆరోపణలు చేస్తే ఎంత మానసికంగా బాధపడతారు, మరి ఇటువంటిది నెయ్యి కాకుండా వేరే ఇది కొవ్వు పదార్థాలతో జంతువులతో చేశారా అనే భావనే కలిగితేనే చాలా ఇదిగా బాధగా ఉంది. కాబట్టి దీని వెనక తప్పు జరిగిపోయినప్పుడు దీని వెనక దీన్ని చేసింది కావాలని చేశారా, ఏం చేశారు అనేది విచారించి త్వరితగత నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. సార్ ఇప్పుడు కొండ మీద ఇలాంటి దారుణాలు జరిగాయి కాబట్టి ఆ వెంకటేశ్వరుడు శపించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలకు పరిమితం అయిపోయాడని చెప్పి కొంతమంది భక్తులు మాట్లాడుతూ ఉన్నారు, ఏమంటారు? సరే మీ అభిప్రాయమో భక్తుల అభిప్రాయమో మరి ఏమో, ఏదైనా కానీ దేవుడు కలియుగదైవం వెంకటేశ్వరంతో పెట్టుకోకూడదు, అది అది మాత్రం వాస్తవం సత్యం. కాబట్టి 151 సీట్లు 22 మంది ఎంపీలు ఉన్నవాళ్ళు 4 ఎంపీలకి పరిమితం అయిపోయి చివరికి 11 సీట్లకి పరిమితం అవటం అంటే ఒక రకంగా ఏదో అన్యాయం జరిగినట్టే. ఏదో దేవాలయాల మీద దాడులు జరగవచ్చు, మత మార్పిడులు కావచ్చు, హిందూ మతాన్ని తక్కువగా చూడటం కావచ్చు, ఏదేమైనా కానీ ఈ ఈ అనేక కారణాల వల్ల ప్రభుత్వం దిగిపోయి ఉండొచ్చు. ఓకే, అది కూడా ఒక కారణం ఉండొచ్చు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డెఫినెట్గా విచారణ జరపాలా, అక్కడ ఏం జరిగిందో పూర్తి వాస్తవాలు వెలుగుకు రావాలా, ప్రజలకు చెప్పాలా, బాధ్యుల మీద కఠినంగా శిక్షించాలి. డెఫినెట్గా అండి, శిక్షించాలి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.